హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నేత్ర బ్లాగ్స్ వాళ్ళ వీడియో ఏంటంటే మన టెరెస్ గార్డెనింగ్లో అయితే ఫ్రూట్స్ అయితే హార్వెస్టింగ్ లెక్క వచ్చాయండి చూస్తుంటేనే ఎంత బాగుందో అండి సీతాఫల్ అయితే కస్టర్డ్ యాపిల్ అంటారు కదా అదైతే హార్వెస్టింగ్లోకి వచ్చింది సీజన్తో సంబంధం లేకుండా ఫ్రూట్ అయితే వచ్చేసిందండి ఇప్పుడైతే దాన్ని అయితే హార్వెస్ట్ చేసుకుందాము చూడడానికి అయితే ఎంత బాగుందోనండి చెట్టు చూసారు కదా ఎంత చిన్నగా ఉందో నేను పెట్టి అయితే త్రీ మంత్స్ ఓల్డ్ ప్లాంటేనండి త్రీ మంత్స్కి మనకి ఫ్రూట్ అయితే వచ్చేసింది కొత్త కొత్త చిగురులు వచ్చేసి పూతనైతే చాలా బాగా వస్తుంది కానీ ఎక్కువగా పూత నిలబడలేదు ఒక్కటే కాయ వచ్చింది అది నిలబడిపోయింది త్రీ మంత్స్ అవ్వడం వల్ల మనకి పూత అయితే ఎక్కువగా నిలబడలేదు ఇక్కడ చూస్తున్నారు కదండి చెట్టు మొదలు ఎంత తక్కువగా ఉందో సన్నగా ఉంది మనం ఒక వన్ ఇయర్ ఓల్డ్ ప్లాంట్ అయితే హార్వెస్టింగ్ అయితే చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనం పెట్టిన ప్లాంట్ మనం పెట్టిన సాయిల్లో సెటిల్ అయ్యి అది పూతాకాపు చాలా బాగా వస్తుందండి ఒక వన్ ఇయర్ అయితే ఇప్పుడైతే దీన్ని మనం హార్వెస్ట్ చేసుకుందాము వావు ఇదైతే చెట్టు మీదనే మగ్గిపోయిందండి చూస్తున్నారు కదా పక్షులు మనకంటే ముందే తినేసి వెళ్ళాయి పక్షులైతే ఇలాంటి వాటికి మన టెరెస్ గార్డెనింగ్లో పండే ఫ్రూట్స్కి అయితే ముందే ఉంటాయండి అవి తినేసి వెళ్తుంటాయి అవి తినగా మిగిలినయే మనకు వస్తూ ఉంటాయి మగ్గిపోయిందండి బా చూస్తుంటేనే ఎంత బాగా అనిపిస్తుందో ఇప్పుడైతే దీన్ని నేను టేస్ట్ చేసి చూస్తానండి ఎంత బాగుందో అండి అసలు చెట్టు మీద పండిన పండు కదా చాలా అంటే చాలా స్వీట్గా ఉందండి చూస్తున్నారు కదా దీంతోపాటు మనకి డ్రాగన్ ఫ్రూట్ కూడా ఒకటి పండు మగ్గిపోయిందండి దాన్ని కూడా హార్వెస్ట్ చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే ఇంకొక టూ డేస్లో మగ్గిపోతుంది ఇదైతే మనకి ఆల్రెడీ ఒకటి హార్వెస్ట్ చేసుకుందాము ఇప్పటికీ ఒక సిక్స్ అయితే ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసుకున్నానండి ఇది ఏడవ ఏడవ ఫ్రూట్ చాలా బాగా వస్తున్నాయండి డ్రాగన్లు అయితే మనకు రెండు ప్లాంట్లు ఉన్నాయని చెప్పాను కదా రెండు ఒకటి వైట్ ఒకటి పింక్ అని తెచ్చాను కానీ రెండు ప్లాంట్లకు వచ్చిన ఫ్రూట్స్ పింకే వచ్చాయండి చూస్తున్నారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో బాగా చూడడానికైతే ఎంత బాగుందో చూడ్డానికే కాదండి తినడానికి కూడా చాలా అంటే చాలా స్వీట్గా ఉంది చూస్తున్నారు కదా వైట్ అండ్ పింక్ కాంబినేషను ఇంకా వీటితో పాటు మనకి కొన్ని జామకాయలు కూడా ఉన్నాయండి ఇవి ఈసారి జామకాయలు అయితే చాలా చిన్న సైజులో వచ్చాయండి సమ్మర్ అయిపోయిన తర్వాత సమ్మర్లో కూడా వచ్చాయి తర్వాత కూడా ఇప్పుడు కొద్దిగా చిన్న సైజులో వచ్చాయి ఇక్కడనైతే పండ్లు మగ్గిపోయి కింద పడిపోయాయండి ఒక ఐదు ఫ్రూట్స్ అయితే ఇవి హార్వెస్ట్లోకి వచ్చాయి చూస్తున్నారు కదండి ఎంత కలర్ఫుల్ హార్వెస్టో మన టెర్రస్ మీద ఆర్గానిక్గా పండించుకున్న ఫ్రూట్స్ అండి ఎంత బాగుందో ఫస్ట్ టైం అండి ఇలాంటి హార్వెస్ట్ చేయడం ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి